దేవునికి స్తోత్రములు మీ అందరికి ప్రభు నామములు వందనాలు దేవుడు నాకు ఇచ్చిన సమయానికై దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వాక్యం అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు నరులు ప్రాణం విడిచిన తరువాత వారు ఏమైపోవుదురు దీని జవాబు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు ప్రాణం విడిచిన తరువాత ఏమైపోతారు సింపుల్ గా ఏమంటారండి గాలి గాల్లో కలిసిపోద్దే అంటారు సింపుల్ డాన్స్ లో చెప్తారు చాలా మంది ఏమంది గాలి గాల్లో కలిసిపోద్దా అది నాస్తికుల మాట అది హేతువాదుల మాట మతాలు రకరకాలుగా చెబుతున్నాయి ఒక్కొక్క మతం ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంది కానీ బైబిల్ మతం కాదు ఇది ఇది రిలీజియన్ కాదు ఇది ఇది ఒక మార్గం వే ది వే ఇది పరలోకానికి ఒక మార్గం అంతేగాని మతం అంటే మత్స్యోద్భవః మతః అని శ్లోకం అంటే మతి నుంచి పుట్టింది మతం లోకో భిన్న మనః భిన్న మతః అంటే లోకస్తులు భిన్న మనస్తత్వం కలిగి ఉన్నారు కాబట్టి భిన్న భిన్న మతాలు కలిగి ఉన్నారు కానీ ఈ మతం ఒకవేళ దీనికి పేరు పెట్టాలంటే ఇది దేవుని మతం అందామా అనొచ్చు దేవుని మతి నుండి పుట్టింది కాబట్టి ఇది దేవుని మతం మతం అనే మాట బైబిల్లో ఎక్కడో ఒక చోట వేరే వాళ్ళు అన్నట్టుంది కానీ దేవుడు చెప్పలేదు అయితే అది చనిపోయిన తర్వాత ఏం జరుగుద్ది ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న అసలు ఈ మతాలు ఈ భక్తి దేని కొరకంటే దీని కొరకే దేవుడు లేకపోయినా ఒక వ్యక్తి విద్యావంతుడు కాగలడు చదువుకుంటాడు ఇప్పుడు చైనా వాళ్ళు చదువుకోలేదా చైనా వాళ్ళు రష్యా వన్స్ చదువుకొని దేవుళ్ళు ఎడుగుని క్యూబా వాళ్ళు కానీ రుమేనియా వాళ్ళు కానీ కమ్యూనిస్ట్ దేశాల వాళ్ళు విద్యావంతులు కాలేదా సైంటిస్టులు అవ్వలేదా ఇంజనీర్లు అవ్వలేదా డాక్టర్లు అవ్వలేదా వాళ్ళ దేశం డెవలప్ అవ్వలేదా మన వాళ్ళు ఉపయోగించే చాలా వస్తువులు చైనావి కాదంటారా ఎక్కడి నుంచి వచ్చినాయండి వాళ్ళు అణుబాంబులు కనిపెట్టలేదా క్రిస్టియన్ కంట్రీస్ వాళ్ళే కనిపెట్టారా రష్యన్స్ కనిపెట్టలేదా కాబట్టి విద్యకు దేవుడు ఉన్నా విద్య ఇస్తాడు దేవుడు లేకపోయినా మనం చదువుకోగలం అంటే దేవుడు లేకపోయినా అంటే నా భావం ఏంటంటే దేవుడు ఆ జ్ఞానాన్ని ఆదాముకి పుట్టించినప్పుడు సృష్టిలోనే ఇచ్చాడు అది ఇప్పుడు ఈ భూమి ఉంది ఒక హిందూ పూజ చేసుకుని పంట వేస్తాడు పండుది ఒక క్రైస్తవుడు ప్రార్థన చేసుకుని పంట వేస్తాడు ఒక నాస్తికుడు ప్రార్థన చేయడు పూజ చేయడు పండుద్ది ఎందుకని భూమికి ఆజ్ఞిచ్చాడు దేవుడు అంతేగాని వాళ్ళు ప్రార్థన చేసిన వల్ల పండింది ఒకవేళ ఎక్కువ పడితే పండొచ్చు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ భూమి మీద మానవుడు జీవించడానికి దేవునికి మనిషికి సంబంధం ఉన్నా ఉండకపోయినా మానవుడు జీవించగలడు ఎందుకంటే దేవుడు ప్రేమను బట్టి జీవిస్తాడు దేవుడు ఎదురుగా నిలబడ్డాడు అనుకోండి తీసేయాలనుకున్నాడు అనుకోండి గాలిని కానివ్వండి సూర్యుని కానివ్వండి భూగోళాన్ని కానివ్వండి మానవుడు ఉండలేడు కాబట్టి మానవుడు దేవుణ్ణి దూషించినా నిరాకరించినా తృణీకరించినా కాదనుకున్నా బ్రతకడానికి కారణం ఏంటంటే దేవుని మంచితనం అది ఒక చర్చిలో ఉన్న మంచితనం అంతా నీ ఎదుట కనపరిచేదనని వాక్యం రాశాను నేను యెహోవా కనికరముగల దేవుడు నిన్ను చేయి విడువాడు దేవుడు దయ అది దాని కనికరం ఆయన ప్రేమ ఆయన వాత్సల్యం దాన్ని బట్టే మానవుడు ఏమనుకుంటాడంటే నేను నమ్మపోయినా బాగున్నాను నేను నమ్మపోయినా నేను డెవలప్ అవుతున్నాను నేను దేన్ని నమ్ముకున్నా సరే ఒక చెట్టు నమ్మినా డెవలప్ అవుతున్నాడు ఒక నీటిని నమ్ముకున్నా డెవలప్ అవుతున్నాడు లేకపోతే ఒక గాలిని నమ్ముకున్నా డెవలప్ అవుతున్నాడు దేన్ని నమ్మపోయినా సరే అతను అభివృద్ధి చెందుతున్నాడు దానికి కారణం ఏంటి దేవుడి యొక్క మహా కనికరం ఆయన అడ్డగిస్తే మాత్రం ఈ మానవుడు ఏమి చేయలేడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు కరోనా వస్తుంది సైంటిస్టులు ఏం చేస్తారు అందరూ మూతి గొడ్లు పెట్టుకుని తిరగటమే కదా ప్రధానమంత్రి ఏం చేస్తారు నేను ప్రధానమంత్రిని ఆగుంటే ఆగుతుందా నేను సైంటిస్టుని ఆగు నేను డాక్టర్ని ఆగమంటే ఆగుతుందా ఆపండి చూద్దాం ఒక వింత ఏంటంటే మనకున్న ముక్కు గాలి పీల్చే ఏర్పాటు జంతువులు కూడా ఉన్నాయి ఉన్నాయి కదా బరిగొడ్డు కొన్నాయి మేకలు కొన్నాయి పక్షులు కూడా నాసిక రంధ్రాలు ఉన్నాయి గొర్రెలు కొన్ని మరి వాటిల్లోకి వెళ్ళట్లేదేంటి ఇది కేవలం మనలోకి దూరుతుంది ఏంటండి చెప్పండి మనలోకి వస్తుంది ఏంటి వాటికి కూడా జ్వరం రావాలి కదండి వాటికి కూడా ఒళ్ళు నొప్పులు రావాలి కదా
వాడికి ఎందుకు రావట్లేదు? దేవుడు మిడతలకు ఆజ్ఞ ఇచ్చాడు, ముద్దలేని మనుషుల్ని ఏం చేయొద్దు. అలాగే దేవుడు అన్నాడు, అమాయక జీవుల్ని ఏం చేయొద్దు, ఈ మానవుల మీదకి వెళ్ళు. పంపించాడు దేవుడు. అంత్య దినాలలో మానవుల పాపాలను బట్టి దేవుడు భూలోకానికి విధించే శిక్షల్లో భాగమే ఇది. ఎప్పుడైనా భయపడి మారుమనసు పొందుతారేమో ప్రాణభయంతో అన్నాని, దేవుడు అణుబాంబులు యుద్ధం వచ్చిందని, మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది, రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది, అది కొన్ని దేశాల పరిమితమైంది, ప్లేగ్ వచ్చింది, రకరకాల వ్యాధులు వచ్చినాయి, కొన్ని ప్రాంతాలు కొన్ని దేశాలకు పరిమితం, ఇదంతా ప్రపంచమంతా కూడా విస్తరింపజేశాడు. ఇంకా రాబోయే రోజుల్లో నీటి ద్వారా కూడా వ్యాధిని పంపుతాడు దేవుడు. అప్పుడేం చేస్తాడు మానవుడు? సూర్యరశ్మి ద్వారా కూడా వ్యాధిని పంపుతాడు. అప్పుడేం చేస్తాడు మానవుడు? సూర్యరశ్మి ద్వారా పంపే రోజులు వస్తున్నాయండి. సూర్యునికి అధికారం ఇవ్వబోతున్నాడు దేవుడు, కాల్చడానికి అధికారం ఇవ్వబోతున్నాడు, సముద్ర జలం రక్తంగా మార్చబోతున్నాడు. వాడు మానవుడు ఏం చేయలేడు. అసలు ఈ మరణం అనేది ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది? బైబిల్ ప్రకారం ఆదాము అవలతో దేవుడు చెప్పాడు, ఆదాముతో చెప్పాడు, నువ్వు తిను దినమును, ఈ పండు తిను దినము నిశ్చయముగా చచ్చదవు. అంటే మరణించమని మానవుడికి శిక్ష విధించింది దేవుడు. ఎందుకు విధించాడు? ప్రేమగల దేవుడు ఎందుకు విధించాడు? ఎందుకు విధించాడంటే పరీక్ష పెట్టాడు. ఈ పండు తిను, ఈ పండు తినవద్దు, తిను దినము నిశ్చయముగా చచ్చదవు అన్నాడు. ఇక్కడ చాలా వివాదాలు ఉన్నాయి. పండు ఎందుకు పెట్టాలి, చెట్టు ఎందుకు పెట్టాలి, ఎందుకు పెట్టాడు, తినవద్దు అన్నాడు, సైతాను సర్పరూపంలో వచ్చి తినమన్నాడు. అంటే వాడు తినమంటే తినటమేనా? మరి ఇప్పుడు కూడా పళ్ళెంలో ఒక అన్నం పెట్టామండి, ఎవరన్నా వచ్చి ఒక పండు ఇచ్చారు తినమన్నారు, వేరొకడు వచ్చి ఒకటి ఇచ్చాడు, అది తినవద్దు అని చెప్పాడు పక్కన నీ తండ్రి, తినవద్దురా అందులో పాయిజన్ ఉంది అన్నాడు. నువ్వు తినటమేనా? తినవద్దని నిన్ను సృష్టించిన, నీకు పేరు పెట్టి నీకు భార్యనిచ్చిన దేవుడిని చెప్పాడండి. దేవుడిని కనిపించాడు ఏదైన తోటలో, తీసుకొచ్చాడు నీకు భార్యని, పేర్లు పెట్టమన్నాడు. ఆయన కళ్ళారు చూసావు, ఎవడో వచ్చి పాములో దూరి చెప్పిన మాట నమ్మావంటే నీ స్వేచ్ఛను ఏం చేశావు? పోనీ అమ్మాయి చెప్పింది ఆదాం అవ్వకి, ఆగుండు వస్తాను, ఆగు. ఆదాము దగ్గరకు వచ్చి, ఆదామయ్య ఏంటి పాము వచ్చి మాట్లాడుతుంది, నువ్వు రా, నా తినమంటుంది, చెప్పావేమన్నా? మాట్లాడావా? భర్తకి చెప్పావా? తిని కొన్ని పళ్ళు కోసుకొని వీళ్ళు ఇచ్చావు. అంటే నీకు ఇచ్చిన దేవుడు విల్ పవర్ని, స్వేచ్ఛను దుర్వినియోగపరిచావు. దేవుడు ముందే హెచ్చరించాడు, తిని దినం ఏం జరుగుద్దో, తిని దినమున ఏం జరుగుద్దో, పాము చెబుతుంది, సర్పం చెబుతుంది, తిను దినము నువ్వు దేవతలాగా అయిపోతావు. దేవుడు ఏం చెప్పాడు? తిను దినమున నువ్వు నిశ్చయముగా చచ్చేదావు అన్నాడు. ఎవరి మాట నమ్మాలి? నీకు తోటిచ్చిన ఆయన మాట నమ్ముతావా? ఎన్ని పళ్ళు ఇచ్చిన ఆయన మాట నమ్ముతావా? ఏమి ఇవ్వని దారిపోయాడు వాడు చెబితే నువ్వు నమ్ముతావా? ఏమండి, దేవుడిని తప్పడుతున్నారు కొంతమంది. ఆ పట్టు తోట ఎందుకు పెట్టాలి, ఎందుకు తినొద్దు అనాలి? ఒకవేళ వాడేమన్నా తీసుకొచ్చి బలంతాన నోట్లో పెడితే దేవుడు ఏదో బలవంతాన చేశాడు, ఈ అమ్మాయిని విగ్గా చేశాడు, ఆదాముని విగ్గా చేశాడు, బలవంతాన కుక్కేశాడు అనొచ్చును. బలవంతానేం జరగలేదు, బలవంతానేం జరగలేదండి. అలా అయితే బలహీనుడే మనుష్యుడు, బలహీనుడిగా దేవుడు చేసినట్టే. పిల్లారా, అలా దేవుడు చేయలేదు. అప్పుడు మరణం అని చెప్పాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు మరణం జరుగుతుంది. ఈ మరణాన్ని తప్పించుకోగలవాడు ఎవడు? అందుకని కీర్తన గ్రంథంలో ఒక లేఖనం నేను చదివి వినిపిస్తాను మీకు. 89వ కీర్తన 48వ వాక్యం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడో, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడో. మరణము చూడక బ్రతుకు నరుడెవడో. ఇప్పుడు నేను వెళుతూ కింద పడిపోయాను, నా సిగ్గేసి లేస్తాను, అంతా నేనే ట్రై చేస్తాను. నా బైక్ పడింది అనుకోండి, లేస్తాను నేను, కాలు దారిద్యంగా లేస్తాను నేను. అసలు మరణమా నువ్వు ఆగు అని ఒక సైంటిస్ట్ ఎందుకు ఎదిరించి గెలవలేకపోతున్నాడు? ఒక రాజులు చాలామందిని చంపుతున్నారు, అలెగ్జాండర్ కావచ్చు, లేకపోతే ఆ రోజుల్లో ఉన్న హిట్లర్ కావచ్చు, నెపోలియన్ కావచ్చు, ఎంతోమంది అండి, శివాజీ కావచ్చు, మన దేశంలో రాజులు కావచ్చు, శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, ప్రపంచంలో రాజులు టిప్పు సుల్తాన్ కావచ్చు, ఎంతోమంది రాజులు చక్రవర్తులు పరిపాలన చేశారు, బలవంతులు. ఇప్పుడు మనం డబ్ల్యూడబ్ల్యూ టీవీలో చూస్తే బండ బండోళ్ళు ఉంటారు, ఓ గుద్దుకుంటూ ఉంటారు, వాళ్ళైన మానవ ఆగో
ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆగు అని ఎందుకు అనలేరండి వాళ్ళు? ఆగిన ఆగదు. కారణం ఏంటి? ఆజ్ఞాపించిన వాడు దేవుడు, దాన్ని తప్పించుకునే శక్తి ఎవరికి లేదు. మరణశాస్త్రం విధించింది దేవుడు, కాబట్టి నువ్వు చచ్చి తీరవలసిందే. ఇప్పటికి ఇద్దరు మాత్రమే, ఒక ఆయన హాను, ఒక్కొక్క ఆయన 300 ఏళ్ళు దేవునితో నడిచాడు. ఆయన ఒక్కడే మరణం చూడకుండా కొనిపోబడ్డాడు పాత నిబంధనలో. రెండో వ్యక్తి పాత నిబంధనలోనే ఏలియా ఉన్నాడు, ఆయన మరణం చూడకుండా ఆయన కొనిపోబడ్డాడు. ఇద్దరు మాత్రమే. అబ్రహాము చనిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, యోబు చనిపోయాడు, మోషే కూడా చనిపోయాడు, ఎలీషా చనిపోయాడు, పౌలేంటి, పేతురేంటి, దావీదు, సమూయేలు అందరూ చనిపోయారు. మనం చనిపోతాం, అందరూ చనిపోతాం. దీనికి కారణం ఏంటి? దేవుడు మరణ శిక్ష విధించాడు. కారణం ఏంటండి? నువ్వు మరణించకుండా పాపాలు చేస్తూ ఉండే ఎన్ని బాధలో చెప్పలేము. నేను త్రాగుతా ఇక 1000 ఏళ్ళు బతికాను, 5000 ఏళ్ళు బతికాను అనుకోండి, ఎంతమంది బాధ పెడతాను? ఎంతమంది బాధ పెడతావు? రౌడీగా నువ్వు బ్రతుకుతావు సార్, రౌడీగా బ్రతుకుతావు. పోనీ చావులేదు కాబట్టి పొడిచినా సావరు, బాంబులు వేసినా సావరు అనుకోండి, హింస పెడతావు ఉంటావు. తెల్లారు లేచి అమ్మని హింస పెడతావు, భార్యని పెడతావు, తండ్రిని పెడతావు, పక్కవాళ్ళని పెడతావు. ఈ బాధ, హింస. అందుకని మానవుడికి ఆయుష్ కట్ చేశాడు దేవుడు, కటింగ్ పెట్టాడు. 930 ఆదాం, 969 మెతూషల అనుకుంటా, ఏరేదు 962 ఏళ్ళు బ్రతికాడు, నవ్వు 950 ఏళ్ళు బ్రతికాడు, 800, 700, 600, 500 అంతే. చివరికి అన్నాడు దేవుడు 120 అన్నాడు, జలప్రళయానికి ముందు 120 కూడా ఎక్కువ అనుకున్నాడు దేవుడు, తగ్గించేశాడు. ఎందుకంటే 120 ఏళ్ళు బతికినా నువ్వు లంచాలు తీసుకుంటావు, ఇదే పని కాదండి. నువ్వు లంచం తీసుకుంటావు, అక్రమం చేస్తావు, అన్యాయ పనులు చేస్తావు, మోసం చేస్తావు. ఇంతకాలం బతికించిన ఇక దేవుడు నరులను బాధ పెట్టడం ఇష్టం లేక, ఇష్టం లేక. ఒకవేళ నీకు ఏ పక్షపాతం, షుగర్ వ్యాధి వచ్చి 10 ఏళ్ళు బతికావు అనుకోండి, మళ్ళీ అది బాధ. కాబట్టి దేవుడు మేలే కోరాడు, ఎక్కువ కాలం ఎందుకు లేని 120. ఆ తర్వాత దేవుడు 70, 80 అధిక బలం ఉంటే 80 అన్నాడు. ఇప్పుడు సరాసరి సగటు వయసు ఎంత? 80 అందామా, 70 అందామా? 80 అనుకుందాం. 80 ఏళ్ళ తర్వాత తప్పకుండా నరులారా తిరిగి రండి. 91 కీర్తనలో చెబుతున్నాడు కదా, నరులారా తిరిగి రండి అని. నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు, రమ్మంటే రాను పొమ్మంటావా? దేవుడు పిలిచినప్పుడు రాను పొమ్మంటావా? మరణం అందరికీ వస్తుంది. దావీదు మహారాజు అంటాడు, లోకులందరూ పోవలసిన మార్గములు నేను వెళ్ళిపోతున్నాను, మొదటి రాజులు 2వ అధ్యాయంలో చెబుతున్నాడు. అందరు వెళ్ళే మార్గమే ఇది. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? ఎవడు లేడు, ఎవడు లేడు. మనందరము చనిపోతాం. అయితే చనిపోయిన తర్వాత వారు ఏమైపోవుదురు? యోబు ప్రశ్న. ఏమైపోతాడు మనుషుడు? మన్ను మంటికి చేరును ప్రసంగి గ్రంథ ప్రకారం, మన్ను అనేది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును. అందుకే మనమేమో తీసుకెళ్ళి సమాధులు పెడతాం, మట్టిలో పాతి పెడతాం. కొంతమంది ఏమో కాల్ చేస్తున్నారు, కొంతమంది నిలువుగా కూర్చోబెడుతున్నారు. రకరకాల వింత వింతగా జరుగుతున్నాయి, శ్మశాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కరోనా వచ్చి చచ్చిపోతే క్రైస్తవులను కూడా, క్రిస్టియన్ కంట్రీస్లో కూడా పాతి పెడుతున్నారు, మరి కాల్ చేస్తున్నారు తెలియట్లేదు. రకరకాలుగా జరుగుతున్నాయి. ఎలా చనిపోయినా పంచభూతాల్లో కలిసిపోతున్నావు, నీళ్ళలో కలుపుతున్నారు తీసుకువెళ్ళి, గంగానదిలోను, కృష్ణానదిలోను, గోదావరి నదిలోను, కాశీలోను కలుపుతున్నారు, కొండల మీద జల్లుతున్నారు, ఎక్కడైనా పడితే వేస్తున్నారండి. కానీ ఆత్మ ఎక్కడికి వెళతాడు? ఎక్కడికి వెళతాడు ఆత్మ? ఆత్మకు చావు లేదు. కొన్ని మతాలు చెప్పేది ఏంటంటే ఆత్మకు చావు లేదు, బైబిల్ చెప్పేది ఆత్మకు చావు లేదు. ఎందుకు చావు లేదు ఆత్మకి? అది దేవుని ఊపిరి. దేవుడు ఆదామును మొట్టమొదటి మానవుని మట్టితో ఆయన రూపంలో చేసి నాసికారంధములలో జీవవాయువును ఊదాడు. ఆ వాయువుకు చావు లేదు, అదే ఆత్మ, జీవాత్మ. జీవాత్మకు చావు లేదు, దానికి చావు లేదు. అది అక్షయమైనది, అది అక్షయమైనది, అది అమర్చమైనది, అది నిత్యముండేది ఆత్మ. కాబట్టి ప్రియులారా, ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళుతుంది? దేవుని యొద్దకు వెళుతుందా? దేవుని యొద్దకు వెళ్ళాలంటే, దేవుని యొద్దకు వెళ్ళాలంటే పాపం చేస్తే దేవుని యొద్దకు ఈ ఆత్మ వెళ్ళలేదు.
పాపములో చనిపోతే నీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళలేదు. ఎందుకంటే ఆ పరిశుద్ధ లోకములు పరిశుద్ధ సన్నిధులు ఈ ఆత్మ ఉండలేదు ఉండలేదు. నీతిమంతుల సభలో పాపులు నిలువనేరడు మొదటి కీర్తనలో చెబుతున్నాడు. పరిశుద్ధుల మధ్య పాపాత్ములు ఉండలేరు. ఇప్పుడు మనం పోలీస్ చేసి నేను నా మీదే చెప్పుకుంటాను ఎదుటివాళ్ళ సంగతి ఎందుకు? ఓ 10 లక్షలు దొంగతనం చేశారు మన ఏటీఎంలో దొంగతనం చేశారని టీవీలో చెబుతున్నారు. ధైర్యంగా వెళ్ళి డీజీపీ దగ్గరికి వెళ్ళి నిలబడతాడా? పోలీస్ స్టేషన్ వెళ్తాడా? ఒకవేళ బెంకంగా నిలబడినా అతని హార్ట్ బీటింగ్ ఏమండి, తప్పు చేయగానే నిలబడతావా? ఎవడు నిలబడలేడు. ఆదాం ఎందుకు దాక్కున్నాడు? దేవుని మాట మీదగానే ఆదాం ఎందుకు వెళ్ళి దాక్కున్నాడు? ఇప్పుడు పాపం చేసే ప్రతివాడు కూడా పరలోకములో పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఉండలేడు. ఉండటానికి కూడా ధైర్యించాలి, అలా ఉండలేడు. నువ్వు ఉండాలనుకున్నా సరే, నేను బుక్ చదివాను, సుందర్ సింగ్ భక్తుడు రాశాడు అది. ఆయన పేరు కూడా మర్చిపోయాను నేను. ఆ కొండల్లో ఆయన పేరు ఆయన చూశాడు, ఆయన భక్తుడిని చూశాడే కైలాస మహర్షి. ఆయన దర్శనాల గురించి చెబుతూ అంటాడు, ఒక వ్యక్తి వచ్చి అయ్యా సట్టన్ననే ఒక నాస్తికుడు నన్ను ఎలాగైనా సరే దేవుడి దగ్గర తీసుకువెళ్ళు, నేను బతికొండగా నా భార్య ప్రార్థన చేసుకోమని చెప్పిన నేను వినలేదు, దేవుడిని నమ్ముకోమంటే నమ్ముకోలేదు, దేవుని మీద విశ్వాసం ఉంచలేదు, ఇప్పుడు నాకు దేవుడి వద్దకు వెళ్ళాలి పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది, నువ్వు మధ్యవర్తిగా ఉండి నన్ను తీసుకువెళ్ళమని ఆయన ప్రాధాన్యపడితే ఈ సట్టననే వ్యక్తిని కైలాస మార్చి తీసుకువెళ్తున్నాడు. ఏసై ఎదురుగొండ వచ్చాడు, ప్రభు ఎదురుగొండ వచ్చి మార్చి దా లోపలికరా లోపలికరా నవ్వుతూ పలకరించాడు. అయితే సట్టను కొంచెం దూరం వెళ్ళి వెళ్ళాడో గుమ్మం కూడా దాటాడో లేదు, నేను మర్చిపోయిన బుక్లు ఎప్పుడూ చదివాను. ఉండలేక చీకటి ఎక్కడుందో అక్కడ వరకు పారిపోయాడంటండి. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే ఇక్కడ ఉండలేరు పాపాత్మలు, ఉండలేరు దొంగలు, అక్కడ ఉండగలరా? వ్యభిచారులు, అబద్ధికులు, అన్యాయస్తులు, అక్రమస్తులు ఉండగలరా? ఉండలేరు, పారిపోయారు పారిపోయారు పారిపోయాడు అతను, నిలవలేరు. కాబట్టి చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎక్కడికి వెళ్ళను, ఈ భూమి మీద తిరుగుతూ ఉంటాను, పందుల్లో దూరతాను అనుకున్నాయి కొన్ని ఆత్మలు. శానదైవం పట్టిన వాడితో ప్రభు ఆజ్ఞాపించబోతున్నాడు, శానదైవం అవే బతులు అనుకుంటున్నాయి, మమ్మల్ని పాతాళములకు వెళ్లకుండా పందులు పంపించయ్యా అంటే కొంతకాలం పందుల్లో మేము తిరుగుతాం. ఈ దురాత్మలు ఈ భూమి మీద తిరిగి 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 కొంతమందిలో ప్రవేశించి వాళ్ళని పట్టుకుని పీడిస్తూ ఉంటాయి కొన్ని ఆత్మలు. కానీ భూగోళమే గతించిపోయినప్పుడు ఎక్కడ ఉంటాయి? ఈ భూమి ఉండదు, ఒక సమయంలో రాబోతుంది. ఆకాశం ఉండదు, చంద్రుడు ఉండడు, నక్షత్రాలు ఉండవు, సముద్రం ఉండదు, ఈ పాతాళ లోకం ఉండదు, ఇంకెక్కడ ఉంటాయండి ఆత్మలు? పని పరలోకం చేరపోతే చేరపోయాం, ఎక్కడో చోట ఉందాము అనుకుంటే స్థానం ఎక్కడా? పాతాళ లోకం ఉంది, మృతుల్లోకం ఉన్నట్లుగా యాకోబు ఆయన కొడుకును గురించి ఏడుస్తుంటాడు, నేను మృతుల లోకములోకి దిగిపోతాను, దానికి మృతుల లోకము. దాని యోబు ఏమంటాడంటే గాఢాంధకారమయమైన దేశము, వెలిగే చీకటి గల దేశము. ఆ దేశం ఒకటి ఉంది, అది పాతాళ లోకం. అది పాతాళ లోకం ఎక్కడుంది? భూమిలోనే, భూమి క్రింద భూమి మధ్యలోనూ ఎక్కడో ఉంది పాతాళ లోకము. అందుకే సమూయేలుని సోదమే కర్ణపిశాచి గల స్త్రీ రప్పించినప్పుడు గడగడగడగ ఉనికి ఏడుస్తుంది, భయపడి ఏడుస్తుంది, నువ్వు సౌలువే అని ఏడ్చింది. నీకేం కనపడుతుంది? ముసలివాడు ఒకడు భూమిలో నుండి పైకి వస్తున్నాడు. ఏ రూపంలో ఉన్నాడు? ముసలి రూపంలో ఉన్నాడు, దుప్పటి కప్పుకున్నాడు. సమూయేలు అనుకుని సాగిలి పడుతున్నాడు. సమూయేలు ఎక్కడి నుంచి వచ్చాడు? భూమిలో నుండి వచ్చాడు, పాతాళ లోకములో నుండి వచ్చాడు. పాతాళములో రెండు భాగాలు ఉన్నాయి అప్పటికీ. ఒకటి పాపాత్ములు ఉంచబడి పాతాళము, అది ప్రభు చెప్పాడు. ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళాడు, అగ్ని జ్వాలలు యాతన పడుచున్నాను. అటువంటి స్థలములో సమూయేలు లేడు, సమూయేలు అక్కడ లేడు.
వేరొక స్థలం పాతాళంలోనే, అది ఇంకొక పార్ట్, అది భాగం. అక్కడ ఉన్నాడు పరిశుద్ధుడైన సమూయేలు. కాబట్టి పాతాళ లోకములోకి వెళ్లకుండా భూగోళంలో తిరుగుతూ ఉంటాను నేను చనిపోయిన తర్వాత. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆత్మల్ని, ఈ ప్రేతాత్మల్ని కొంతమంది రప్పిస్తున్నారు, మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు. బైబిల్ దయ్యములనే అని చెబుతుంది. బైబిల్ దయ్యములు ఉన్నాయి, అపవిత్రాత్మలు ఉన్నాయి, దయ్యములు లేవని చాలామంది అనుకుంటారు. నాస్తికులు, హేతువాదులు అనుకుంటారు, చూపించమంటారు. నన్ను ఒక హేతువాద నాయకుడు, ఆయన విజయవాడ, ఆయన దేవుడు లేడు అని చెబుతున్నాడు. దేవుడు లేడని చెబుతున్నాడు. నేను ఆ సభలో కూర్చున్నాను, దేవుడు ఉన్నాడు అని లేచి నిలబడి చెప్పాను నేను. ఆయన అంటున్నాడు, చూపించు ఉంటే, చూపించు దేవుణ్ణి. నేనన్నాను, ఆయన ఒక నేను తీసుకొస్తే తీసుకొచ్చే వ్యక్తి కాదు, ఆయన నేను లాక్కొస్తే వచ్చే వ్యక్తి కాదు. నేను లాక్కొచ్చే వ్యక్తి అయితే నాకు సరెండర్ అవుతాడు, నాకు లోబడిపోతాడు, నేను చెప్పింది చేస్తాడు. ఆయన నా వశం కాడు, ఆయన దేవుడు. ఆయనను ఎలా తీసుకొచ్చి నీకు చూపగలను? కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ఆయన నువ్వు చూడగలవు. ఆయన ఒక పిన్న పుస్తకమా, నేను గభాన్ని తీసుకొచ్చి చూపించడానికి ఇదే మాట అన్నాను నేను. ఆయన అన్నారు, తర్వాత విజయవాడ రండి మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం. నేను విజయవాడ వెళ్ళాను, అయితే సమయం నాకు ఇవ్వలేదు. నేను గెలుద్దామని వెళ్ళలేదు, నేను దేవుణ్ణి చూపించలేను చూపించలేను దేవుణ్ణి నేను చూపించలేను. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు దేవుడు, ఎక్కడ ఉన్నాడు దేవుడు? మరి దేవుడు ఉన్నాడంటే నమ్మరు కానీ సైంటిస్టులు. ఒక శక్తి ఉంది, ఒక పవర్ ఉంది, పవర్ ఉంది, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్లు, పవర్ ఉంది. ఆ పవర్ వల్ల నడుస్తుంది. పవర్ నమ్ముతాడు, పవర్ నమ్ముతున్నాడు. పవర్ ఉంది, ఇదంతా చలింపజేసే, అంతా సృష్టి అంతా చలింపజేసే పవర్ ఒకటి ఉందండి నమ్ముతున్నాడు ఒక నాస్తిక సహోదరుడు, ఒక హేతువాద సహోదరుడు. నిజమే, పవర్ నమ్ముతున్నావు. కానీ ఒక పవరు అంటే అది ఎలక్ట్రాన్ పవరు, న్యూట్రాన్ పవరు కావచ్చు. ఒక పవరు బుద్ధిగల జీవులు సృష్టి చేయగలదా, చేయగలదా? భూమి, నీరు, గాలి, అగ్ని, సూర్య రశ్మి, వేడి, ఇవన్నీ పవరే. కానీ ఇవన్నీ కలిసి మనకు బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చే జీవుని ఎలా చేయగలవు చెప్పండి? మీరు వివరించి చెప్పండి, మీరు ఎలా చేయగలరు? మనకి కోపాన్ని, అసూయను, ప్రేమను, ద్వేషాన్ని, మరి అయినప్పుడు దేవుడు లేనప్పుడు మనలో దేవుడు ఉన్నాడని నమ్మికోనా కలిగే మనసును ఈ పవర్ మనకి ఎలా ఇచ్చింది? నీ సమాధానం చెప్పును. దేవుడున్నాడు అని నమ్మే మనసు మనకు రాకూడదు, రాకూడదు, ఎందుకంటే లేడు కాబట్టి. వాళ్ళు దానికంటారు, లేడనే నమ్మిక మాకు ఎలా వచ్చింది అని వాళ్ళు అంటారు. కాబట్టి ఉన్నాడు దేవుడు, ఆయన బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని, తెలివిని ఇచ్చిన జీవుల్ని, మానవుల్ని చేశాడు, చేశాడు దేవుడు. మనలో ప్రేమ ఉంది, మనలో జాలి ఉంది, దయాగుణం ఉంది. ఎక్కడి నుంచి భూమి ఇచ్చిందా మనకి? భూమికి ఆ గుణం ఉందా? సూర్యుడికి ఆ గుణం ఉందా? అగ్నికి ఆ గుణం ఉందా? నీటికి ఆ గుణం ఉందా? లేదు. లేకపోబట్టి మన నిర్దాక్షిణ్యంగా చంపుతున్నాయి. జలప్రళయం వచ్చు, తుఫాన్ వచ్చు, సూర్యుడు వేడి చేదు, జాలి, దయా, ప్రేమ, కనికరం ఏవండి వాడికి? ఆ గుణాలు ఏవి? మంచి చెడ్డల వేచిన వాడికి ఎక్కడది? ఈ గుణములన్నీ కలిగిన వ్యక్తే ఆయనే దేవుడు, ఆయన మనకిచ్చాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు. దేవుడు లేకుండా ఇవన్నీ ఒక ఆర్డర్లో ఎప్పుడు నడవట్లేదు, ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో నడవట్లేదు. వీటన్నిటిని సృష్టించిన దేవుడున్నాడు, దేవుడున్నాడు. మరి తప్పు, నువ్వు దేవుడు లేడు అంటున్నావు. ఒక జంతువు ఉంది, దాని తల్లిని అది కూడదు. చూడు, ఒక జంతువు, ఒక ఆవు ఒక కోడిదోడు పెట్టుద్ది, అది పెద్దది అవుద్ది, వావరసలు లేకుండా అది వెళ్ళి దాన్ని దాటుద్ది,
మరి దేవుడు లేడనే మనిషి తన తల్లిని కొడగలడా? కొడతాడా? తన కూతుర్ని కొడతాడా? కొడగలవను? నీకు ఎక్కడిది మనసు? ఎక్కడిది నీకు? ఎక్కడిది నీకు ఇది? అది పాపమనే భయం నీకు ఎక్కడిది? లేదా పొరుగువాని భార్యను కొట్టడానికి ఎందుకు మన భయం? వాడి దగ్గర డబ్బు తీసుకోవడానికి, అన్యాయంగా కాజేయడానికి, అక్రమం చేయడానికి, వాడిని చంపడానికి మనకు భయం ఎందుకు కలుగుతుంది? భయం లేని వాళ్ళు ఉన్నారు, భయపడే వాళ్ళు ఉన్నారు. ఈ భయానికి మనసాక్షి, అది అంతరాత్మ. కాబట్టి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతావు? ఏమవుతావు? చావు అనేది తథ్యం, మరణం జరుగుద్ది. మరణం తరువాత ఒక భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పాడు? నేను మరణానికి భయపడను. స్టీఫెన్ బైబిల్లో పేరు పెట్టారు, వాళ్ళ అమ్మోళ్ళు పెట్టారు, పాస్టర్ గారు పెట్టారు, నాకు తెలియదు ఎవరు పెట్టారు. స్టీఫెన్ హ్యాకింగ్ పడిపోయి అవయవాలు బలహీనమై మరణ భయం పిరికి వాళ్ళక అన్నాడు ఆయన. మరణ భయం పిరికి వాళ్ళక, మరణ భయం పిరికి వాళ్ళక అన్నాడండి. అసలు మరణాన్ని ఓడించరాదును. మరణం ఎందుకు నీకు? ఎందుకు ప్రకృతి మరణం ఎందుకు పెట్టాలి? ఎందుకు పెట్టాలండి? ఈ భూమి ఇప్పుడు కొన్ని లక్షల సంవత్సరాలు జీవిస్తుంది, ఈ సూర్యుడు కొన్ని కోట్ల సంవత్సరాలు ఉన్నాడు, ఈ గాలి కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంది. మరి మనం ఎందుకు చచ్చిపోవాలి? సైంటిస్ట్ చెప్పమానని చెప్పు. నువ్వు సైంటిస్ట్గా నీకు అటువంటి అమర్చ దేహాన్ని ఈ భూమి నీకు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వాలగా న్యాయమైతే. ఆ భూమి, ఆ సూర్యరశ్మి, ఆ గాలి, ఆ నీరే ఎప్పుడు ఉండేది? మనకు కూడా ఇవ్వచ్చు కదండి, మరి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ దగ్గర జవాబు లేదు. మానవ దేవుడు పెట్టాడు, మానవుడిని సృష్టించుకున్నాడు తన బిడ్డగా. మాట విన్నప్పుడు మానవ విధించాడు, అది తాత్కాలిక నిద్ర, తాత్కాలిక మరణం ప్రియులారా. ఆ మరణము తరువాత ఏం జరుగుద్ది? యోబు మహాజ్ఞానము గల భక్తుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, ఆయన అంటున్నాడు. యోబు గ్రంథంలో నుండి నేను సమాధానం మీకు చెప్తాను. 19వ అధ్యాయం యోబు గ్రంథము 25వ వాక్యం, అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.